వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు నేను చెనకలతోని టుప్పెడ్ ఐటీస్ డిన్నర్ రెసిపీ చేస్తున్నాను. దానికి నేను ఒక 1 కప్ ఆఫ్ చెనా 4 అవర్స్ నానబెట్టాను. మనం నానబెట్టినాక అది ప్రెషర్ కుక్కర్లో 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నేను అందులోనే 1 స్పూన్ సాల్ట్ అండ్ చిన్న పీస్ ఆఫ్ దాల్చిన చెక్క వేసాను ఫ్లేవర్ కోసం. మనము నానబెట్టింది బాయిల్ చేస్తే అది సరిగా బాయిల్ అవ్వదు. బాయిల్ చేసిన శనగలని నేను కొన్ని గ్రైండ్ చేశాను. అది ఎందుకు అంటే గ్రేవీ కోసం. నేను వాటర్ పోయకుండా గ్రైండ్ చేసింది నేను వేస్తాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 1 బిగ్ సైజ్ ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి స్మాల్ సైజ్ కట్ చేసుకోండి, కరివేపాకు, 1 టమాటో, అల్లమెల్లు పేస్ట్, జీలకర్ర, ఆవాలు. నేను కళాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసేసుకున్నాను. ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసి ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలా. కరివేపాకు మంచిగా ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేయండి. అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసేస్తున్నాను. మొత్తం కలిపి ఒక 1-2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. చేసినాక మనము ఇందులో ఇప్పుడు ఏదైతే మనం టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నామో టమాటోస్ కూడా వేసేసి ఇంకొక 1 మినిట్ మనం మంచిగా ఫ్రై చేసేసుకుందాం. పసుపు వేసుకోవాలండి 1 స్పూన్. ఒకటి ఏంటంటే మనం శనగలు మాత్రం కంపల్సరీ నానబెట్టే బాయిల్ చేసుకోవాలా, లేకపోతే శనగలు అనేది అస్సలు బాయిల్ అవ్వదు. నేను ఇప్పుడు టమాటో కొంచెం బాయిల్ అయిపోయినాక, కొంచెం ఉడికినాక టమాటో నేను ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నా. కారం మీకు తక్కువ కూడా వేసుకోవచ్చు. ఉప్పు అనేది చాలా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే శనగల్లో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టాను కాబట్టి. నేను ఒక చిన్న కొంచెం ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్ వేసుకున్నా. సరిపోకపోతే లాస్ట్కి మనం మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు. నేను బాయిల్ చేసిన మనం శనగలు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఒక 1 వెరైటీ ఆఫ్ శనగల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 మినిట్స్ మనం కొంచెం మంచిగా ఇట్లా ఫ్రై చేసేసుకుంటే మనకి వెరీ టేస్టీ శనగలది వితౌట్ గ్రేవీ. ఇది కూడా మనం పూరీ ఆర్ రోటీతో మంచిగా సర్వ్ చేసుకోవచ్చు. మంచి టేస్టీ ఉంటుంది. వెరీ సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదా శనగలది కర్రీ. సో మనం రోటీ ఆర్ పూరీతో సర్వ్ చేసుకుంటే ఎమ్మెగా చాలా బాగుంటుంది. సో నేను ఇందులో నుంచి కొంచెము ఆల్రెడీ ఫ్రై చేసిన కర్రీ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను నాకు గ్రేవీ కావాలా. సో గ్రేవీ కోసం నేను ఆల్రెడీ కొంచెం శనగలు ఏదైతే గ్రైండ్ చేసి పెట్టానో అది నేను వేసేస్తున్నా. వేసేసి మనం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. సో దీన్ని మనము గ్రేవీలాగా మనము వేసుకోవచ్చు. సో గ్రేవీ అనేది కొంచెం మనకి థిక్గా వస్తుంది. మనం శనగలు ఏదైతే ఉందో గ్రైండ్ చేసినప్పుడు మనకి ఈ గ్రేవీ అనేది థిక్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ గ్రేవీ కూడా మనకి వాటర్ ఉండదు, కొంచెం మంచిగా థిక్ అయిపోతుంది. దీన్ని ఒక 2-3 మినిట్స్ మనము స్టవ్ మీద సిమ్లో మనము ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత నేను ఒక 1 స్పూన్ గరం మసాలా వేసాను. అంతే, మన చిన్న 2 వెరైటీ ఆఫ్ శనగల కర్రీ రెడీ, విచ్ ఇస్ సర్వ్డ్ విత్ రోటీ. మీరు మన వీడియో లైక్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.